ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో సాగించిన ధనయజ్ఞం అంతా ఇంత కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని, అందులో ఒకటైన పులిచింతలు ఒకటని, దీనిలో కొనసాగిన ధనయజ్ఞ ప్రవాహమే నేడు పులిచింతల ప్రాజెక్ట్ 34 టీఎంసీల నీరు ప్రవాహం రూపంలో సముద్రం పాలవుతుందని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ధనయజ్ఞం, ప్రభుత్వం అధికారికంగా దాన్ని జలయజ్ఞం అని పిలిచిన, ప్రజలు పత్రికలు ప్రతిపక్షాల వాళ్ళు ప్రజాసంఘాలన్నీ కూడా అప్పట్లోనే దాన్ని ధనయజ్ఞంగా అభివర్ణించడం జరిగింది. ఆ ధనయజ్ఞంలో భాగంగా చేసిన మొదటి పని పులిచింతల ప్రాజెక్ట్. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన కలల ప్రాజెక్టు పులిచింతలని ప్రకటించుకున్న రాజశేఖర రెడ్డి గారు దానికి అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నాడంటే 2004 అక్టోబర్లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. 2005 జూన్లో పనులు ప్రారంభమయ్యాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు ప్రారంభమైన మొదటి ప్రాజెక్టు 2015 జూన్లో పనులు ప్రారంభమైన తర్వాత 2016 ఫిబ్రవరిలోనే దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పునాది లోతు 5 మీటర్లు తగ్గిందని, అట్లాగే కాంక్రీట్ స్ట్రక్చరు ఎక్కడైతే నిర్మించాలో దాని స్థానంలో మట్టి కట్ట వచ్చిందని, మొత్తం 500 పైచిలుపు దాదాపు 754 మీటర్ల స్పిల్వేలో 33 గేట్లు అమర్చాలని మొదట ప్రతిపాదనలో ఉంటే, ఆ గేట్ల సంఖ్యను 24 కుదించారని, అంటే ఎక్కడికక్కడ ఎట్లా డబ్బులు మిగలబెట్టాలి, ఎట్లా ప్రభుత్వ ధనాన్ని దోచుకోవాలని చూశారు తప్ప, అది ఒక ఆధునిక దేవాలయం లాంటిది, తరతరాలుగా అది మన్నిక ఉండాలి, సేవలు అందించాలి. 2019లో ప్రాజెక్టు ప్రారంభమైంది. పనులన్నీ తీసుకొని చేయించి కమిషన్లన్నీ దండుకొని చివరికి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే, భూసేకరణకు సంబంధించిన డబ్బులు మిగిలిపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు డబ్బులు ఇచ్చాం తప్ప ఎక్కడా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఇంకోరికో సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి కొడుకు తప్ప వేరే వాళ్ళకి సంబంధం లేదు లేదు లేదని తెలుగుదేశం పార్టీ ఈరోజు స్పష్టంగా ప్రకటిస్తా ఉంది. ఎక్కడ ఏం జరిగినా తప్పు జరిగితే చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఆయన కష్టపడి సాధిస్తే అది మేము సాధించామని చెప్పుకుంటారు. ఎవరో చేసిన శ్రమని, ఎవరి ఫలితంగానో వచ్చిన మేళ్ళని మీ ఖాతాలో వేసుకోవడానికి ముందుంటారు. మీ పాపాలు ఈ రాష్ట్రానికి శాపాలుగా మారి 34 టీఎంసీల నీళ్ళన్నీ వృధాగా పోతా ఉంటే, మీ అసమర్థత, మీ అవినీతి, మీ స్వార్థం, మీ ధనదాహం వృధాగా పోతున్న నీళ్ల రూపంలో పారడం లేదా, మీకు కనిపించడం లేదా? పులిచింతల పాపం వైఎస్ దే, దీంట్లో ఎలాంటి సందేహము ఎవరికి అక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు స్పష్టంగా ప్రకటిస్తా ఉంది, మేము ఈ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే ఇంకోరో మరొకరు ఎవరైనా వస్తే బహిరంగ చర్చకు సిద్ధం.
మీ స్వార్థం మీ ధనదాహం మీ కమిషన్ల కక్కుర్తి మృదాగా మారుతున్న నీళ్ల రూపంలో స్పష్టంగా చూస్తా ఉన్నారు తెలుగు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మీ తప్పుడు ఆరోపణలు మానుకోండి మీ పత్రికలో మీ ఛానళ్ళలో చూపించే తప్పుడు కథనాలకు తప్పుడు సమాచారానికి విలువ లేదు కాలం చెల్లింది సామాన్యులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏ దిశగా తీసుకెళ్ అక్కడ మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వలేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎఫ్ఆర్ఎల్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో ఎందుకంటే